ಹೆಂಡತಿ ಅವ ಅರ್ಷಿತ ಆಶು ಎವರ್ ಲೇರಾನೇ ಆ ಬಾಪು ಅಶು ಬಾಪು ಚಿನ್ನೇ वसंत मन बतकेदे वाले वाले तिटा ना मुझे వేలు నా ఇంటి దేవతరే నా బలము నా బలహీనత వీలేనే ఏమయ్యా రోజు ఇట్లా పైసలు ఖర్చు పెడితే ఎట్లా చెప్పు వారం మీద ముగ్గురు పోరగాళ్ళు ఉన్నారు నువ్వు రోజు ఇట్లా ఖర్చు పెడితే ఎట్లా పిచ్చిదా నా రోజులో నీరు పోయడాను ఎందుకు బాధపడతా నేను నా హుషారులో నేను ఉన్నా ఏ హుషారో ఏమో కానీ గమల్లనకి ఏమ ముచ్చట చెప్పలేడు కదా కనుమన్నా నేను ఆయన చెప్పిన సంది నాకు మనసులో మనసు ఉంటలేదు చేతల చిల్లి దవ్వలేదు कल्याण तक आगद अला कल इधर मुगर रेप आयने सर पोता कल चेवस्ता ఇంత ఇల్లు పొలం ఉండేపటికే మనం పిల్లల పెళ్లి చేసినాం ఇప్పుడు మన బతికి ఎట్లా ఏమైంది నాకు నీవు నీకు నేను ఇల్లు ఆస్తులు ఉంటేంది పోతేంది మన పిల్లల పెళ్లిలైతే అయినాయి అంతకంటే ఎక్కువ ఏం కావాలి మనకి ఏదో నాలుగు రోజులు రామకృష్ణ అనుకుంటూ ఉంటే అయిపోయి అమ్మా కీర్తి బాగున్నావా బిడ్డ ఆ అమ్మా చెప్పే అల్లుడు ఇట్లా మంచిగా ఉన్నారా इंकोसारी पैसल विषय का
హలో అమ్మ బాగున్నావు బిడ్డ మేము బానే ఉన్నాం నువ్వు బాపు ఎలా ఉన్నారు బిడ్డ బాపు మంచిగా లేడు పెద్ద హాస్పిటల్ తీసుకుపోమంటారు చేతుల చిల్లి గవ్వలేదు అవునా అమ్మ మరి నేను ఏం చేయాలి అమ్మ మీరు మాకంత కట్నం ఇచ్చిందని డబ్బులు అడుగుతున్నారా ఈ విషయం నాకు తెలిస్తే నన్ను ఇంట్లోకి రానివ్వరు ఇంకొకసారి ఈ విషయంలో నాకు మీరు ఫోన్ చేయకండి అయ్యో ఆకలి అవుతుందా ఒక్క నిమిషం నీనే పట్టుకొచ్చినయ్యా నువ్వు తిను చెప్పమ్మా సారు వసంత నీకేమైతుందమ్మా అది నా పేరే సారు నీ పేరు కాదమ్మా ఇక్కడ ఉరికేటోళ్ళ పేర్లు చెప్పు లేదు బిడ్డ నా పేరే రాసుకో నేనే ఉరుకుతా వెళ్ళమ్మా నీకేనా పని లేదా నువ్వు ఉరుకుడేది ఇదిగా రాసుకో నడు ఇక్కడ నుంచి లేదు బిడ్డ నేను ఉరుకుతా ఇది ఆడోళ్ళు ఉరికేదే కాదా నేను ఆడదాన్ని నేను ఉరుకుతాను అమ్మా ఇక్కడ ఎంత మంది ఎసంటోళ్ళు ఉన్నారో చూసావా వాళ్ళని చూసి మాట్లాడమ్మా నువ్వు లేదు బిడ్డ వాళ్ళ యొక్క నురికటానికి రాలేదు నేను పైసలు అవసరం ఉంది వచ్చిన బిడ్డ ఏందమ్మా నువ్వేం మాట్లాడదో నాకు అర్థమవుతలేదు నన్ను ఊరేక నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచి నాడు వెళ్ళి ఇక్కడ నుంచి ఏ శేఖర్ ఏందా ఆమెతో నీ గొడవ ఏమో సార్ నువ్వు పెద్ద పీటీ ఉషాడా వాళ్ళతో ఉరుకుతాడా నాకేం అర్థమవుతలేదు ఈ మా వయసు ఏంది వాళ్ళ వయసు ఏంది ఎట్లా ఉరుకుతా సార్ నేను ఎట్లా రాదు చెప్పండి సార్ ఏందమ్మా నీ లొల్లి
ఈ పందెంలో మీ పాపకి దొరుకుతదా లేదు సార్ నేనే ఉంటా సార్ ఏందమ్మా ఇది నువ్వు ఊరికేది కాదు పరసొల్లు ఊరికేది ఈ పందెం నువ్వు అవసరం అనుకుంటే అక్కడ పక్కకు నిల్చొని ఉండు ఆట మొత్తం చూసిపో నాకు తెలుసు సార్ నేను ఊరకనని తెలుసు నేను గెలవనని తెలుసు కానీ ఈ ఒక్క అవకాశం మీరు సార్ నాకు అవసరం పైసలు అసలు అవసరం సార్ అదేందమ్మా నీ అవసరం ఉంటే ఇదేంది నువ్వు ఏ పనైనా చేసుకొని సంపాదించుకోవచ్చు నువ్వు ఇలా పాల్గొంటావు ఉరుకుతావు నెగ్గుతావు సంపాదించుకుంటావు ఆ పైసలు అంత నమ్మకం ఏంటి నీకు ఇక్కడ నుంచి వెళ్ళమ్మా నేను ఆట మొదలు పెట్టుకోవాలమ్మా టైం వేస్ట్ చేయ అడు ఇక్కడ నుంచి ఫస్ట్ నువ్వు నడవం ఇక్కడ నుంచి సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వదు సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వదు సార్ పైసలు అసలు సార్ సార్ రాసుకో రా రాసుకో పేరు రాసుకో నాలుగు అడుగులు అయితే పడిపోయేదానికి లొల్లి ఎందుకే తొందర స్టార్టీ అందరం స్టార్టీ రాండమ్మా రాండి ఇక్కడ నిల్చోని అమ్మా రామ్మా ఇవరగ తరగా తిన్నావు నడు తొందర రా నడు ఏమవుతుంది ఇక్కడ ఇవరగ తరగా తిన్నావు ఇప్పుడు వాళ్ళ అత్తలు ఎంకేదారు లైన్లో ఉండాలమ్మా నడు అమ్మ నిన్ను చూస్తే ఈరోజు చాలా గర్వంగా ఉందమ్మా అమ్మ మీరు ఈరోజు చేసిన సాహసం చాలా గొప్పగా ఉందమ్మా మీ శ్రమకు అభినందనలు మీరు ఇంత సాహసం చేయడానికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా అమ్మా అయ్యా మరి మీదే కుటుంబం ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళకు పెళ్లి చేసి పంపిస్తాం మిగిలింది ఇద్దరే మా ఆయనకు ఆరోగ్యం బాగలేదు నాకు భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరకలేదయ్యా నేను తెలియక ఏమన్నా తప్పులు చెప్తే మన్నించుందయ్యా లేదమ్మా నీవు తప్పుడు ఎలాంటివి చేయలేదు నీ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయమ్మా అమ్మా నీ భర్త ప్రాణాలు ఈ 3000తో నిలబడతాయమ్మా పరీక్షల కోసమే 3000 కావాలన్నా సార్ అందుకే ఈ పని చేశాను చూసారా మీరంతా 3000 కోసమే పరిగెత్తారు కానీ ఈమె తన భర్త ప్రాణాల కోసం తన ప్రాణాలను బలంగా పెట్టి పరిగెత్తలేదు ఏది గొప్ప మీకు అర్థమైందా అమ్మా నీకు ఇవ్వాల్సింది 3000 కానీ నీ పరిస్థితిని చూసేందుకు అందరికీ ఉదయం ఇంకొక 2000 కలిపి మొత్తం 5000 ఇస్తున్నా నీ భర్తను బాగు చేసుకోవాలి అదేవిధంగా నా వంతు
సహకారం కూడా నేను ఒక 2000 రూపాయలు నీకు బహుమతిగా ఇస్తున్నాను అదే విధంగా నీ భర్త ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఇంకా మన సోషల్ మీడియాలో చాలా ఎక్కువ మొత్తంలో ప్రయత్నం చేపిస్తాము అదే విధంగా నీ భర్త ప్రాణాల కోసం ఈ ఖర్చుల నిమిత్తం భారీ మొత్తంలో సమకూర్చుకొని నీ భర్త ప్రాణాలు నిలబెట్టుకోవాలి చూడమ్మా ఈ కాలంలో భర్త ప్రాణాల కోసం తప్పించే వాళ్ళని ఎక్కడ చూడలేదు నా తరపున నా సహాయం తీసుకో అమ్మా అమ్మా ఈ విషయం అప్పుడు నేను చాలా తప్పుగా మాట్లాడాను అమ్మా నేను తప్పు చేస్తాను అనుకున్నాను నేను నా వృత్తి రీతిలో నేను నా వృత్తి చేశాను అంతే దీంట్లో నా తప్పు ఏమీ లేదు నేను కూడా నాకు వచ్చినట్టు చూశారుగా జీవితంలో కొడుకైనా కూతురైనా ఎవరు తోడు రారు ఎవరి కుటుంబం వారిది ఎవరి స్వార్థం వారిది మానవతా ధర్మాన్ని ఎప్పుడో పాతరేశారు కానీ ఇప్పటికీ మిగిలింది ఒకే ఒక బంధం అదే భార్యాభర్తల బంధం ఒకరికి ఒకరు తోడు నీడ ఇప్పటికీ మారనిది మరవనిది మరపురానిది భార్యాభర్తల బంధం ఒక్కటే ఇట్లు మీ కుమార్ పటేల్ తెలంగాణ లైఫ్ సినిమా